నమస్కారం, వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం పెరిగేలా పనిచేయాలి. తిరుమలలో విఐపీ సంస్కృతి ఆర్భాటం తగ్గలన్న ఏపీ సీఎం చంద్రబాబు. పాచిపెంట మండలం విశ్వనాథపురంలో పర్యటించిన మంత్రి సంజారాణి, డయేరియా బారిన పడ్డ వారి పరిస్థితిపై ఆరా తీసిన మంత్రి. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఆన్లైన్లో కూడా ఎంప్లాయ్మెంట్ క్రమబద్ధీకరణ, వివరాలు వెల్లడించిన ఉపాధి కల్పనాధికారి అరుణ. వివరాలకు వెళ్తే, భక్తుల ప్రశాంతతకు ఎక్కువగా భంగం కలగకూడదు, ఏ విషయంలోనూ రాజీ పడవద్దు, భవిష్యత్ నీటి అవసరాలను ముందస్తు ప్రణాళిక చాలా అవసరం, అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలి, అటవీ సంరక్షణ అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమలలోని పద్మావతి అతిగృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి, మరింత మెరుగుపడాలి, తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలి, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని చంద్రబాబు తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఉంది. ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు, మనం నిమిత్త మాత్రమే. ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించే పరిస్థితి వస్తారు. అది నా ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. అందుకే నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ఒకసారి తలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటాను. ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు పోయేదానికి ఉపయోగపడతా ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ వచ్చే భక్తులు కానీ పవిత్రమైన భావంతో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మీరు పవిత్రంగా ఉండమే కాకుండా దివ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి, మేనేజ్మెంట్లో భావన రావాలి, శ్రీవారి సేవకుల్లో భావన రావాలి. అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ప్రతిబింబం వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందరూ కూడా ఇక్కడ ఏం జరిగినా కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాంటి ఎక్స్పీరియన్స్ చేసే సమయంలో దీన్ని అందరం కూడా. సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ సుసంక్షేమ శాఖ మంత్రి సంజారాణి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయేరియాతో ఇద్దరు చనిపోవడం బాధాకరమని తెలియజేశారు. గ్రామంలో కొంతమంది డయేరియా బారిన ఉన్నందున గ్రామ పరిస్థితిని మంత్రి సమీక్షించారు. డయేరియా బారిన పడిన వారి పరిస్థితిని అధికారులు అడిగి ఆమె తెలుసుకున్నారు. గ్రామంలో 24 గంటల పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని తెలియజేశారు. అంబులెన్స్ నిరంతరాయంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని అధికారులకు ఆమె ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో ఆంధ్రప్రదేశ్లో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కొందల్ దుర్గేష్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో వైజాగ్ ఓపెన్ ఛాంపియన్ టోర్ని 2024 విజేతలకు అందజేసే కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టోర్నమెంట్ విజేత అంగడి చీమ రన్నర్అప్ అమాండ్ ఆర్ట్లను మంత్రి కొందల్ దుర్గేష్ అభినందించి ప్రైజ్ మనీ అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడలు వెలుగొందాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతిలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి పాలనలో రోజురోజుకు రాష్ట్రంలో మహిళపై హత్యలు, అరాచకాలు, లైంగిక దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోని మహిళలు సవాలుగా మారుతున్నారని తెలియజేశారు. మంగనూరులో మొన్న ఆదివారం అస్ఫియా అంజుమ్ అనే ఒక ముస్లిం బాలిక, 7 సంవత్సరాల బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టుకోలేకపోయారు. ఆ పాప అని వెతికి పట్టలేకపోయారు. బుధవారం అయ్యేసరికి ఈమె మృతదేహం అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో దొరికింది. ఎంత దారుణమైన సంఘటనలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితి నెలకొనుంది. రోజుకొక అత్యాచారం, రోజుకొక హత్య మనం వినే పరిస్థితి. ముక్కు పచ్చలారని చిన్నారులు, 7 సంవత్సరాల పాప, అసలు ఆ పాపని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇంత దారుణమా? మరి ఇంత సంఘటన జరిగింది, ఈరోజు 5వ తేదీ, కనీసం ఆమెని చంపిన వాళ్ళని ఈరోజుకి పట్టుకోలేదు, సరికదా? కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు శరీరం మీద గాయాలున్నాయి, రక్తస్రావం అయిందని చెప్తే పోలీసులు ఏ ఎంక్వైరీ చేయకుండా, ఏ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏమీ లేదని చెప్పేస్తున్నారు. అంటే ఈ కేసుని నీరు కాచడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించేశారు. అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. విజయనగరం జిల్లాలోని 27 మండలాల పరిధిలో ఉన్న 777 గ్రామాలకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నిన్న ఆయన డీపీఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇంటి పనులు వసూలు చేయిస్తామన్నారు. విజయనగరాన్ని సుందరీకరిస్తామని స్పష్టం చేశారు. గతంలో జెడ్పీ సీఈఓగా విధులు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాపై పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. పంచాయతీ అధికారిగా గౌరవ కలెక్టర్ గారి దగ్గర కలెక్టర్ గారిని కలిసి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ జిల్లాలో 27 మండలాలు 3 డివిజన్లు ఉన్నప్పటికీ పంచాయతీలకు సంబంధించి 777 పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీల్లో శానిటేషన్ కార్యక్రమాలు కానీ యాక్టివిటీస్ కంప్లీట్ చేసి సుందరంగా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాం. అలాగే హౌస్ ట్యాక్స్ కలెక్షన్ చేయించి రీసెంట్గా డెవలప్ చేస్తున్నటువంటి SWPC సెంటర్లు, వాటిని నుండి వర్మీ కంపోస్ట్ విజయనగరం డిస్టిక్గా మార్చాలనేది ఒక ఆలోచనతో ఉన్నాము. గతంలో నేను ఇక్కడ సీఈఓ జిల్లా పరిషత్గా 5 సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ, ప్రతి మారుమూల ప్రదేశాలు కూడా నాకు పూర్తిగా అవగాహన ఉంది. అదే కాకుండా ఈ జిల్లా నుంచి అంటే వేరే శ్రీకాకుళం నుంచి వచ్చిన మండలాలు కూడా ఇందులో కలిసినప్పటికి కూడా నేను శ్రీకాకుళంలో చేసి ఉన్నాను కాబట్టి, శ్రీకాకుళం జిల్లాలో కూడా చేసి ఉన్నాను కాబట్టి ఆ మండలాలు కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. సో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు కూడా సందర్శించి ప్రతి గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. నవ నాగరికత పేరుతో విశృంఖలంగా పాశ్చాత్య సంస్కృతి భారతీయ సమాజంపై దాడి చేస్తుంది. డ్రగ్స్, మద్యం, సిగరెట్ వంటి మత్తు పదార్థాల వాడకం సాధారణమైన పరిస్థితి నేటి యువతను నెట్టబడుతుంది. మాదక ద్రవ్యాలు యువతను నిస్తేజం చేస్తున్నాయి. ఈ సందర్భంగా పాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. నవనాగరికత పేరుతో విశృంఖలంగా పాశ్చాత్య సంస్కృతి భారతీయ సమాజంపై దాడి చేస్తుంది. క్రీస్తు పూర్వం 5000 ఏళ్ల కిందటే సుమేరియన్, చైనా నాగరికతల్లో ఓపియం, గంజాయి వంటి డ్రగ్స్ వినియోగంలో ఉన్నట్టు తెలుస్తోంది. 15వ శతాబ్దం ప్రారంభం నుంచే దక్షిణాసియా దేశాల్లో గంజాయి వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిటిష్, ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాలు, చైనా, ఇండియా వంటి ఆసియా దేశాలను పాలించిన కాలంలో ఇక్కడికి ఓపియంను తీసుకువచ్చారు. ఇక్కడ పండించి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించేవారు. 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఓపియం, మరిజువానా, కొకైన్ వంటి వాడేందుకు చట్టపరంగానే అనుమతులు ఉండేవి. భారతదేశంలో గంజాయితో పాటు నల్లమందు, దాని నుంచి తయారయ్యే హెరాయిన్, బ్రౌన్ షుగర్ వంటి మత్తు పదార్థాల వాడకం ఎక్కువ. కొకైన్ వంటి ఖరీదైన వాటిని ధనిక వర్గాలు ఎక్కువగా వినియోగిస్తాయి.
దాని ఉప ఉత్పత్తులు పేద మధ్యతరగతిలో అత్యధిక మరణాలు వ్యాధులకు దారితీస్తున్నాయి. మన దేశంలో 3.1 కోట్ల మంది గంజాయి ఉత్పత్తులను సేవిస్తుంటే వారిలో 1.5 కోట్ల మంది బంగ్, మిగిలిన వారు గంజాయి చరస్ తీసుకుంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 1987 సంవత్సరంలో వియన్నాలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక సదస్సు జరిగింది. క్రమేపీ ప్రపంచంలోని అన్ని దేశాలు డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూ చట్టాలకు పదును పెడుతున్నాయి. 1987 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డ్రగ్స్ లేని అంతర్జాతీయ సమాజానికై పిలుపునిచ్చింది. 1989 జరిగిన ఐక్యరాజ్య సమితి సదస్సు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలని, ప్రజలకు వీటి వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలపై అవగాహన కలిగించాలని నిర్ణయించింది. 1998 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ గ్లోబల్ డ్రగ్స్ సమస్యపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో NODC సుదీర్ఘకాలంగా డ్రగ్స్పై పోరాడడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కృషి చేస్తోంది. భారత ప్రభుత్వం 1985 మాదక ద్రవ్యాలు వ్యతిరేక చట్టం తీసుకురావడం జరిగింది. తరువాత పలు సవరణలతో ఈ చట్టాన్ని పటిష్టం చేసింది. చట్టాలు ఎన్ని చేసినా ప్రజల దృక్పథంలో మార్పు రానంతకాలం ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాక తప్పదు. దేశాన్ని, దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టగల శక్తి సామర్థ్యాలు యువత సొంతం. నేటి యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో తేలియాడి జ్ఞానాన్ని, విచక్షణను, శక్తి సామర్థ్యాలను కోల్పోయి నిర్వీర్యమై నిస్తేజంగా మిగిలిపోతున్నారు. మద్యాన్ని, మాదక ద్రవ్యాలను సమాజం నుండి దూరం చేయకుండా పటిష్టమైన భారతదేశాన్ని నిర్మించడం సాధ్యం కాదు. మాదక ద్రవ్యాల వినియోగం పుని శాపంలా దాపురించింది. కొన్ని నగరాలలో ఈ సంస్కృతి గాలి కంటే వేగంగా వ్యాపిస్తోంది. చాప కింద నీరులా ఇప్పటికే కమ్మేసిన ఈ విష సంస్కృతికి ఇప్పటికే యువత చిత్తవుతుందని భావిస్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో డ్రగ్స్, మత్తు పదార్థాల వల్ల వాటిల్లే అనర్థాలపై పాఠశాల స్థాయి నుంచి పిల్లల్లో అవగాహన కల్పించడంతో పాటు పట్టుబడ్డవారిని, సంబంధికులకు తగు రీతిలో కౌన్సిలింగ్ నిర్వహించవలసిన అవసరం ఉన్నది. నగరంలోని రెవెన్యూ హోమ్లో జిల్లా స్థాయి చెస్ అసోసియేషన్ ఫైర్ చెస్ స్కూల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ CEO KV జ్వాలాముఖి మాట్లాడుతూ 2 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని తెలియజేశారు. సుమారు 26 జిల్లాల నుంచి 250 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జగదీష్, కోశాధికారి KK జగన్నాథ తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో 4th ఫైర్ చెస్ స్కూల్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆదివారం 5-6 తారీఖులలోని రాష్ట్రం నలుమూల నుండి 250 మంది వరకు క్రీడాకారులు అన్ని జిల్లాల నుండి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో టాప్ ప్లేయర్స్ కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్, ఒంగోలు, మళ్ళీ విజయవాడ జిల్లాల నుండి కూడా టాప్ ప్లేయర్స్ అందరూ కూడా, వీళ్ళందరూ టాప్ ప్లేయర్స్, టాప్ బోర్డులు ఆడుతున్న వాళ్ళందరూ టాప్ ప్లేయర్స్. మన విజయనగరం జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి పండుగ ముందు మనం ప్రతి గత 4 సంవత్సరాల నుండి కూడా రాష్ట్ర స్థాయి పోటీలను, అలాగే 2021 జాతీయ స్థాయి పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ అమ్మవారి పండుగ సందర్భంగా మన అమ్మవారు ఆశీస్సులతో ఈ రాష్ట్ర స్థాయి పోటీల్ని నిర్వహిస్తున్నాం. చెస్ అసోసియేషన్ తరఫున సుమారు 250 మంది పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు ఈవెంట్లో పిల్లలు, పెద్దలు అందరూ కూడా మన రాష్ట్రం నలుమూల నుండి వచ్చారు ఇక్కడికి. ఇక్కడ గెలిచినోడు నేషనల్స్ కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ అయిపోయిన వాళ్ళు, ఇక్కడ విన్ అయిన వాళ్ళు, లేదంటే ఏదైనా సరే 100,000 రూపాయల ప్రైజ్ మనీతో మనం ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం పెట్టుకుంటున్నాం. ఇది జెనరిక్ డ్రగ్స్ ధరలు బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30-80% తక్కువ ధరల్లో లభిస్తాయి. జెనరిక్ మందుల పట్ల సామాన్య ప్రజలకు చాలా అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వాటిని గురించి వివరించి ఉపయోగించేలా చేసే వ్యవస్థలు లేవు. జెనరిక్ మందుల కోసం విస్తృతంగా ప్రచారం చేసి వాటిపై గల అపోహలు తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలో వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, వైద్యం కోసం చేసే ఖర్చులో దాదాపు 70% మందులకే ఖర్చు అవుతుంది. చౌకగా లభించే జనరిక్ ఔషధాలను
అందరికీ అందుబాటులో ఉంచాలని, వైద్య ఆరోగ్యంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘాలు ఎన్నోసార్లు సిఫార్సు చేశాయి, కానీ నేటికీ పూర్తి స్థాయిలో అమలుకు నొచ్చుకోలేదు. జన్ ఔషధి పేరుతో యూపీఏ ప్రభుత్వం 2008లో జనరిక్ మందుల దుకాణాలను ప్రారంభించింది. కొన్ని మాత్రమే ప్రారంభించి ఆ ప్రభుత్వం తన చేతులు దులుపుకుంది. ఆ తర్వాత ఎన్డీఏ సర్కారు ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన అనే పేరుతో ప్రారంభం చేసింది. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 10,000 దుకాణాలు ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు అనేక పరిశోధనలు పరీక్షలు చేసి ఆ మందును మార్కెట్లోకి తీసుకొస్తాయి. అందుకు ప్రతిఫలంగా ఆ మందు తయారీపై ఆ కంపెనీకి కొంతకాలం పాటు పేటెంట్ హక్కులు ఉంటాయి. అలా తయారు చేసిన మందులను బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అని పిలుస్తారు. మందు మీద మొట్టమొదటి తయారు చేసిన కంపెనీ యొక్క పేటెంట్ కాలం ముగిసిన తర్వాత అవే కెమికల్స్ ఉపయోగించి అదే ఫార్ములాతో అదే మందును ఏ కంపెనీ అయినా తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయొచ్చు. అలా తయారు చేసిన మందులను జనరిక్ డ్రగ్స్ అని పిలుస్తారు. జనరిక్ డ్రగ్స్ తయారు చేయడానికి ఫార్మా కంపెనీలు ఎటువంటి పరిశోధనలు కానీ క్లినికల్ ట్రయల్స్ కానీ జరపవలసిన అవసరం లేదు. అందువల్ల జనరిక్ డ్రగ్స్ ధరలు బ్రాండెడ్ డ్రగ్స్ ధరలతో పోలిస్తే 30-80% తక్కువ ధరల్లో లభిస్తాయి. వీటి మీద ముద్రించబడే ఎంఆర్పి కంటే చాలా తక్కువ రేటుకే వాటిని మనకు అమ్ముతారు. సూక్ష్మంగా చెప్పాలంటే బేసిక్ ఫార్ములా ప్రకారం తయారైన మందును జనరిక్ మందు అంటారు. ఇదే సూత్రంతో కార్పొరేట్ కంపెనీలు పేరు మార్చి మందులు ఉత్పత్తి చేస్తున్నాయి. ధరలో తేడా తప్పితే మందు పనిచేయడంలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. మందు పరిమాణం, రసాయనిక నామం, నాణ్యత ఒక్కటే కానీ లేబుల్, దానిపై బ్రాండ్ పేరు మారుతుంది. జనరిక్ మందుల పట్ల సామాన్య ప్రజలకు చాలా అపోహలు అనుమానాలు ఉన్నాయి. వాటిని గురించి వివరించి ఉపయోగించేలా చేసే వ్యవస్థలు మాత్రము అందుబాటులో లేవు. ఇటీవల కాలంలో వీటి పట్ల ప్రజలకు కొంత అవగాహన పెరిగింది. అందరికీ జనరిక్ మందుల పట్ల అవగాహన పెంచి మనం కూడా వీలైనంత ఆ మందులు వాడి డ్రగ్ మరియు ఫార్మా మాఫియా దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి నకిలీ మందులని సరిగ్గా పనిచేస్తాయో చేయవో అని భయపడవలసిన అవసరం లేదు. బ్రాండెడ్ మందుల తయారీలో పాటించాల్సిన ప్రమాణాలన్నీ కూడా జనరిక్ మందుల తయారీలో కూడా పాటిస్తారు. బ్రాండెడ్ మందులు ఎలా పనిచేస్తాయో జనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి. కానీ ప్రజలు జనరిక్ మందులకు అలవాటు పడితే ఫార్మస్యూటికల్ కంపెనీలకు, ఫార్మా ఏజెన్సీలకు, మందుల షాపులకు అందరికీ నష్టమే కదా. అందుకనే జనరిక్ మందులపై అవి బ్రాండెడ్ మందుల్లా పనిచేయవన్న పుకారులు కొందరు లేవదీస్తున్నారు. అది నిజం కాదు. జనరిక్ మందులు బ్రాండెడ్ మందులతో సమానంగా పనిచేస్తాయి. స్పెయిన్ దేశంలో 2011లో జనరిక్ మెడిసిన్స్ మీద ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. ఖరీదైన బ్రాండెడ్ మందుల కంటే వైద్యులు విధిగా జనరిక్ మందుల్ని రాయాలని ఆ చట్టంలో నిర్దేశించారు. దీనివల్ల స్పానిష్ ప్రభుత్వానికి ప్రతి ఏటా 250 కోట్ల యూరోల మేర ఆదా అవుతోంది. ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లోనే జనరిక్ మందులను విస్తృతంగా వాడుతుంటే పేదరికం అధికంగా ఉన్న భారతదేశంలో దానికి భిన్నమైన దుస్థితి నెలకొనడం కలవరపాటుకు గురిచేస్తుంది. కేవలం జనరిక్ ఔషధ దుకాణాలను ప్రారంభించి ప్రభుత్వాలు చేతులు దులుపుకోకూడదు. వాటి ప్రయోజనాల గురించి అందరికీ తెలిసే విధంగా విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరాంధ్ర కడపవల్లి పైడితల్లమ్మవారి వనంగుడిలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి ఆలయ పూజారులు ప్రత్యేకంగా అలంకరించి విశేషమైన పూజలు చేపట్టారు. సర్వశక్తిమన్వితేభ్యస్తాయినోదేవి దుర్గాదేవి నమోస్తుతే. శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు 3వ రోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి అవతారంతో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ అన్నపూర్ణాదేవి దర్శనం చేయకోవడం వల్ల అన్నానికి అలాగే సుభిక్షమైన పాడి పంటలు శుభ్రంగా పండి మనం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా అభివృద్ధి చెందాలని కోరుతూ ఈరోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి అవతారంతో భక్తులు దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకొని ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలగజేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ అమ్మవారి దగ్గర సెలవు తీసుకుంటాం. జై. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా కాకుండా ఆన్లైన్లో కూడా ఎంప్లాయ్మెంట్ క్రమబద్ధీకరణ చేస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అధికారి అరుణ పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈరోజు ఆమె వాజి న్యూస్తో మాట్లాడారు.
ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కార్యాలయంలో కూడా చేస్తున్నామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. అభ్యర్థులు వారి సెల్లోనే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని చెప్తున్నారు. వారికి ఇంతకు ముందు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వివరాలన్నీ కూడా కనబడతాయి. తదనంతరం వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, పేరు, దాంతో ప్రొఫైల్ని అప్డేట్ చేసుకుని యూజర్ ఐడి క్రియేట్ చేసుకున్న అనంతరం జాబ్ సీకర్ లాగిన్లోకి వెళ్ళి వారి యూజర్ ఐడి పాస్వర్డ్తో ఆ యొక్క స్క్రీన్లోకి ఎంటర్ అవ్వచ్చు. తదనంతరము విద్యార్థి ఏ జిల్లా వాస్తవ్యుడు అయింటే ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అదేవిధంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, అదేవిధంగా వీరి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి స్క్రీన్ కనబడడం జరుగుతుంది. ప్రతి స్క్రీన్లో వాళ్ళ యొక్క డేటాని అన్నీ కూడా అప్డేట్ చేసిన తర్వాత ఫైనల్గా అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే వన్స్ అగైన్ చెక్ చేసుకొని సబ్మిట్ చేసిన వెంటనే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ క్లర్క్ లాగిన్లోకి రావడం జరుగుతుంది. క్లర్క్ వెరిఫికేషన్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే అప్రూవ్డ్ ఇవ్వడం జరుగుతుంది. అదే రోజు కోర్సెస్ ఉన్నాయని కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఏమేమి వస్తున్నాయి అవి చూసుకోవాలనుకున్న ఏపీపీఎస్సీ సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్ఆర్బి కానివ్వండి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషను, యూపీఎస్సీ, ఇలా ప్రతి నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సైట్లోకి వెళ్ళిన వెంటనే ఆ యొక్క సైట్కి వెళ్ళి క్లిక్ చేస్తే కన్సర్న్ సైట్స్ అన్నీ కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఓపెన్ చేసుకొని ఆ యొక్క నోటిఫికేషన్ చూసుకుని సదరు విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లుంటే అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి అగ్నిపథ్, అగ్నివీర్, డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయి. డిఫెన్స్ ఫోర్సెస్ సంబంధించిన సైట్స్ కూడా మనకి అందులో కనబడడం జరుగుతుంది. ఇదే విధంగా మనకి ప్రతి వారము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీడెప్ వారు ఆధ్వర్యంలో ముగ్గురు కలిపి నిర్వహిస్తున్న విద్యార్థులకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క పోర్టల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోర్టల్ని సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ అయిన ncs.gov.in అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, నిరుద్యోగ విద్యార్థులకు సంబంధించిన సైట్ అది. ఆ యొక్క సైట్ కూడా ఈ యొక్క సైట్లో రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే సదర్ క్యాండిడేట్కు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రిజిస్ట్రేషన్ అయిన విధంగా ఒక ఐడి, యూనిక్ ఐడి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క లాగిన్కి వెళ్ళి చూసుకున్నట్లయితే ఆ యొక్క లాగిన్లో ఇండియా లెవెల్లో ఎక్కడెక్కడ జాబ్ ఫేర్స్ జరుగుతున్నాయి, ఏ జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయి, ఏ కెరీర్స్ ఉన్నాయి, నేను ఎటువంటి కెరీర్ని సెలెక్ట్ చేసుకుంటే నా యొక్క కెరీర్ బాగుంటుందని అన్ని విషయాలు కూడా అటేక్ గ్లాన్స్. గాజులరాజ పరిధిలో గల సీతం ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల కోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్ కార్యశాలను నిర్వహించారు. ప్రపంచంలోని ప్రముఖ క్లౌడ్ ప్లాట్ఫామ్తో వారికి ప్రయోగాత్మక అనుభవాన్ని అందించారు. నిపుణుల నేతృత్వంలోని ప్రాక్టికల్ సెషన్స్లో క్లౌడ్ స్టోరేజ్, కంప్యూటింగ్ మరియు డేటాబేస్ మేనేజ్మెంట్తో సహా అవసరమైన అమెజాన్ వెబ్ సర్వీస్ సేవలను వర్క్షాప్లో తెలుసుకున్నారు. జిల్లా పరిషత్తులో ఈరోజు సిఐటియు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ శత జయంతి వేడుకలు సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు హాజరయ్యారు. ముందుగా పరసా సత్యనారాయణ చిత్రపటానికి పొలమాల వేసి ఘనివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేస్తున్నాయని ఆరోపించారు. పేదవారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఆలోచించడం లేదని ఆరోపించారు. పరసా సత్యనారాయణ సమాజానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, సిఐటియు నాయకులు టీవీ రమణ, బొత్స సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు బడిలో చదువుకోవడానికి, గవర్నమెంట్ బడిలో చదువుకోవడానికి ఒక్క పైసా ఖర్చు ఉండేది కాదు. ఈరోజు డబ్బులని ప్రైవేట్ స్కూళ్ళకి పెట్టడం అనుకుంటుంది. చిన్న డబ్బు వస్తే ఆరోగ్యశ్రీ ప్రమాణం చేసినట్టే ఉంటుంది, కానీ ప్రతి నెల వివరాలు వస్తే వేల రూపాయలు ఖర్చు అయిపోతుంది. నీ డబ్బులు ఏమి దేనికి చాలా. అందుకని ఈరోజు సమాజాన్ని మార్చాలి అనేది భావించి ఇంకొక యాక్టర్కి వెళ్ళి లడ్డుకుని పేపర్ అంతా లడ్డే, ఇంకేం కనపడలేదు, లడ్లే కనపడుతున్నాయి. ఆ లడ్డు గురించి అందరు తినవాళ్ళు, ఐదేళ్ళు తినలేదండి లడ్లు, ఐదేళ్ళు ఎవడో తినకుండా ఉన్నాడా, వీళ్ళందరూ తినవాళ్ళే లడ్లు. వాడేం చేశాడు, ఈయన ఏం చేశాడు, అవినీత నీతిలో
అన్నింటిలో అవినీతి లేని ఎక్కడ చూపించమని అందరూ అవినీతి. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మార్చి ఏడు నాలుగు వాళ్ళు అవినీతి. ఒక ఎల్సిడి డిపార్ట్మెంట్ లో ఎస్సీ పోస్ట్ 30 లక్షలు ట్రాన్స్ఫర్, 30 లక్షలు ట్రాన్స్ఫర్ ఎవరో వాళ్ళు తిన్నా వీళ్ళు తిన్నా. ఈ మీ జిల్లా ఫెరోయాలస్ కంపెనీలు కరెంటు రేట్ పెంచి ఏం చేశాడు జగన్ తెలుసా? 100 కోట్లు తీసుకున్నాడు. 100 కోట్లు వాళ్ళు లెక్క చూపించాడు. మీరు ఈ పెన్షన్ అమలు జరగాలంటే పెన్షన్ మీరు కడితే 300 కోట్లు అవుతుంది, మీకు తగ్గిస్తారు, నా కోటి ఇవ్వండి అని తగ్గించి 1 కోటి రూపాయలు 100 కోట్లు 100 కోట్లు తీసుకొని మళ్ళీ తగ్గించి ఇవ్వచ్చా. వాజీ వార్తల్లో కాసేపు విరామం. ఉత్తరాంధ్ర కలపవల్లి పైడితల్లమ్మవారి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం సిరిమానోత్సవం. హుక్కుంపేటలో నిపుణులైన వడ్రంగులు చింతమానను సిరిమానుగా మలుస్తున్నారు. సిరిమాను తయారీ విషయాలపై వడ్రంగి వారితోనూ అటవీశాఖ అధికారులతో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి. ఇప్పుడు కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే గత నెల 30వ తేదీన ప్రారంభమైనటువంటి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఈరోజు అంటే సిరిమాను సంబంధించినటువంటి ప్రాంతంలో మనం సిరిమాను తయారు చేసేటటువంటి ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం హుకుంపేట ప్రాంతంలో. దీన్ని వడ్రంగిల సమక్షంలో ఇంత నిపుణులైనటువంటి వడ్రంగిల సమక్షంలో సిరిమాను మలుస్తూ సిరిమాను చింతమానును సిరిమానుగా మలుస్తున్నారు. ఇక్కడ పెద్ద తాడివాడ గ్రామం నుంచి కూడా సిరిమానును ఇక్కడికి హుకుంపేటకు తీసుకుని వచ్చారు. ఈ గ్రామం ఇక్కడ హుకుంపేటలో సిరిమాను అదేవిధంగా ఇరుసుమాను సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ మానులను ఆ రెండింటిని కూడా సిరిమానుగాను ఇరుసుమానుగాను వాటిని ఆ చింతమానులను మలిసే క్రమంలో వడ్రంగులు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. చాలా ఎన్నో ఏళ్ల క్రితం నుంచి కూడా అంటే పూర్వం నుంచి కూడా ఇదే కుటుంబానికి చెందినటువంటి వడ్రంగులు సిరిమా అమ్మవారి తాలూకా సిరిమాను తయారు చేస్తున్నారు. మా వాళ్ళు మన పక్కనే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా మీకు అనిపిస్తుంది అంటే కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని 10 సంవత్సరాల నుంచి కూడా మీరు ఈ యొక్క సిరిమాను తయారు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సిరిమాను తయారు చేస్తున్నారు, ఈ విధంగా తయారు చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఉత్తరాన్ని కలపవల్లి ఈ పైడితల్లమ్మ సిరిమాను ఎక్కడం వల్ల నా పేరు కనిమేల రవణ. 42 43 సంవత్సరం నేను చేయడం చేసిన కొద్ది ఆ తల్లి శుభ్రంగా ఆరోగ్యంగా అన్నీ ఇస్తుంది మాకు. ఆ తల్లి చూస్తుంది కదా, 3 సార్లు పైకి వెళ్ళిపోయి వచ్చాను ఆ తల్లి తీసుకొచ్చి. 30 రోజులు ఒకసారి ఐసీలో ఉన్నాను, 25 రోజులు ఐసీలో ఉన్నాను, 18 రోజులు ఐసీలో ఉండి ఆ తల్లే బతికించింది నన్ను. ఆ తల్లి పండగ చేయించుకుంటాను తీసుకొస్తుంది. సుమారు ఎంతమంది వడ్రంగులతో సిరిమానును ఇరుసుమానును అదేవిధంగా రథాలను కూడా మీరు తయారు చేస్తుంటారు, అసలు ఎప్పటి నుంచి మీరు ఈ పనులను ప్రారంభించారు, అసలు ఎలా జరుగుతుంది చెప్పండి పని? 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేసాం పని. 3వ తారీఖు చేసి 6 ఇక్కడ కార్పెంటర్లే, తర్వాత పరంజిమోపు ఒక 20 మంది వస్తారు మా వాళ్ళే, అందరూ కలిసిమెలిసి ఈదురు పెద్దలు చిన్నలు సహకారంతో మేము చేస్తాం. ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటారు మొత్తం సిరిమాను ఇరుసుమాను రథాలు తయారు చేసే అవకాశం వరకు? ఓజారు దిగిన వరకు మాకు వరకు ఉంటుంది, ఓజారు ఎక్కి దిగిన వరకు వరకు ఉంటుంది, అంతవరకు మేము చేయవలసిందే. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే మరొక అధికారి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారి మన పక్కనే ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే హుకుంపేట ప్రాంతంలో సిరిమాను మలిచే క్రమంలో ఈ ఫారెస్ట్ అధికారుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది? అంటే సిరిమాను వచ్చిన నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్యూటీ చేస్తారు సార్, మా డిఎఫ్ఓ ఆదేశాల ప్రకారం అనమాట. అయితే నిన్నటి నుంచి అనమాట మాకు డ్యూటీలు వేశారు జిల్లా డిఎఫ్ఓ గారు. ప్రతిరోజు అనమాట ఇద్దరు వేస్తారు, ఇద్దరికి అనమాట ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకు అనమాట. మేము దగ్గర ఉండమాట ఈ సిరిమాను పని చేయిస్తుంటాం అనమాట మా డిపార్ట్మెంట్ తరఫున. తాళ్ళు ఇస్తారండి, తర్వాత అనమాట ఇరుసొకటి కూడా మా డిపార్ట్మెంట్ వారు సహకరిస్తారు. దాంతోపాటు సిరిమాను లాస్ట్ వరకు కూడా మా డిపార్ట్మెంట్ కంప్లీట్గా మా డిపార్ట్మెంట్ తోటి పనిచేస్తుంటుంది అండి. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అయితే మరి అంటే ఆ అమ్మవారి పండగ సిరిమాను
తిరిగినంతకు వరకు కూడా వడ్రంగులకు ఇక్కడ పని ఉంటుందని చెప్పి ఒక పక్క వడ్రంగులు చెప్తున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు పర్యవేక్షణలో కూడా, డిఎఫ్ఓ పర్యవేక్షణలో కూడా ఇదంతా కూడా సిరిమాను కానివ్వండి, లేకపోతే ఇరుసుమాను కానివ్వండి, రథాలు కానివ్వండి, ఇంకా అన్ని దాని సమయం ఉత్సవాల సమయమైనటువంటి అన్ని సామాన్లను కూడా తయారు చేయడానికి డిఎఫ్ఓ పర్యవేక్షణలో జరుగుతుందని ఒక పక్క అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు మాత్రం ఈ ఏడాది చాలా లక్షల మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక పక్క అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఉత్సవ ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతానికి అన్నీ కూడా పూర్తయ్యాయని మనం చెప్పుకోవచ్చు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాల మేరకు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క అన్ని అంటే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా అన్ని వేదికల వద్ద కూడా ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఈ ఏడాది స్పెషల్గా భక్తులకు ఉచిత దర్శనాలను కూడా కల్పిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. అమ్మవారి పండుగ అనేది ఒక రాష్ట్ర పండుగగా దీన్ని పరిగణించారు. ఈ నేపథ్యంలో ఉచిత దర్శనాలను కూడా ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించడానికి ఒక పక్క అధికారులు, ఒక పక్క ప్రజాప్రతినిధులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వివిధ శాఖల అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, ఈ ప్రాంతానికి చెందినటువంటి హుకుంపేట ప్రాంతానికి చెందినటువంటి భక్తులు కూడా అమ్మవారిని ఘనంగా జరగడానికి, అమ్మవారి పండుగను ఘనంగా జరగడానికి అంత కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దాలిరాజుతో సంతోష్, వాజీ న్యూస్, హుకుంపేట నుంచి. నగరంలోని విఎంసీ ఎదుట కనకదుర్గ టాక్సీ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా టాక్సీ డ్రైవర్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఈనాడు 3వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. 12వ తేదీ వరకు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. దుర్గాదేవి ఉత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 40 సంవత్సరాల నుండి దుర్గాదేవి ఉత్సవాలు చేయడం జరుగుతుందన్నారు. అందరి సహకారంతో ఉత్సవాలు విజయవంతం అవుతున్నాయని పేర్కొన్నారు. శ్రీ కనకదుర్గ టాక్సీ యూనియన్ విజయనగరం వారి ఘన నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అత్యంత వైభవంగా శ్రీ కనకదుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయండి. ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన పూజలతో ప్రత్యేకమైన కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజు రోజుకి 10 నుంచి 20 వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వచ్చిన వారందరికీ కూడా కనకదుర్గ టాక్సీ యూనియన్ వారు అత్యంత శ్రద్ధ తీసుకునే వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి జరుగుతుంది. విజయనగరంలో ఉన్న పెద్దలు, అధికారులు అందరూ సహకారాలతోటి మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గత 50 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి. గత 50 సంవత్సరాలుగా ఇక్కడ జరుపుతున్నామండి. మా పెద్దలు మాకు నిర్ణయించిన ప్రకారంగా జరుపుతున్నాము. ఇంద్రకీలాద్రి మీద విజయవాడ దుర్గం తల్లికి ఎలా జరుపుతామో ఇక్కడ కూడా అదే రకంగా జరుపుతుంటాము. అక్కడ ఏ అవతారం ఉందో ఇక్కడ అదే అవతారం మీద పూజలు జరుగుతాయి. అయితే మాకు ప్రజల సహకారం, అధికారులు, నాయకులు అందరి సహకారంతోనే ఇది ఇంత ఘనంగా జరుపుతున్నామండి. ఇది ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారణం ప్రజల ఆదరణ అండి. మాకు తెలిసి ఇక్కడ 15,000 నుంచి 20,000 మంది ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. అందువల్ల ఇది ఎంత దిగ్విజయంగా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాము. ఇది దీని ప్రజలు వచ్చి మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయనగరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ నెల 2వ తేదీన అర్బన్ మార్ట్ను విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్దె గైదురాజు ప్రారంభించిన విషయం తెలిసిందే. అర్బన్ మార్ట్కు విశేషమైన స్పందన లభించింది. దీంతో స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నెలలో 2 రోజుల పాటు ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ఇలాంటి మాటలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. ముందు కూడా ప్రతి నెలలో 13వ తారీఖున పెట్టేవారు. అలా కాక ఇప్పుడు ఏంటంటే మహిళలు చాలామంది ఎక్కువయ్యాము కాబట్టి మంత్లీ 2 డేస్ మాకు స్పెషల్గా కావాలనుకుంటున్నాము. ఎందుకంటే బిజినెస్ చాలా బాగుంటుంది, అన్నీ ఇంట్లో తయారు చేస్తాం కాబట్టి గవర్నమెంట్ మెటీరియల్ కూడా మాకు రా మెటీరియల్ కూడా పంపిస్తుంది కాబట్టి ప్రతి నెల 2 రోజులు ఈ అవకాశం ఇవ్వాలని దాన్ని చేసుకుంటున్నాం. నమస్తే సార్. బాగుంది సార్. 5 అంటే ఇప్పుడు 3 డేస్ అయింది. ఈవినింగ్ చాలా ఎక్కువ జనమే వస్తున్నారు.
చాలా బాగుందండి. ప్రతి నెల ఇలాగే కావాలని కోరుకుంటున్నాను. జ్యువెలరీ యూనిట్ ఉంటుందండి, దానికి తోడు మెటీరియల్ అన్నీ తెచ్చుకోవడం అంటే మినిమం ఇయర్ రింగ్స్ నుంచి నెక్ సెట్ల వరకు అన్ని తయారింగ్ కూడా ఉంటాయి. ఎక్కువ రా మెటీరియల్ తెస్తాం, ఇంటి దగ్గర తయారు కూడా చేస్తాం. యూనిట్ కూడా చాలా బాగా సక్సెస్ అవుతుంది. జ్యువెలరీ ఐటెం ఐటీ జెడ్ ఉన్నాయి, నెక్స్ట్ బట్టలు ఉన్నాయి చాలా వరకు, ఫుడ్ ఐటెం ఉన్నాయి, హౌస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే పచ్చళ్ళు పొడులు అన్ని రకాలు ఉన్నాయి. ఫ్లవర్ వేజ్ టైప్ ఇంటికి సంబంధించిన డెకరేషన్ సామాగ్రి కూడా ఉంటాయి. దేవునికి సంబంధించిన సామాగ్రి కూడా అమ్ముతారు. నెక్స్ట్ టైం ప్లేట్లు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఎన్ని యూనిట్లు ఉన్నాయి వాళ్ళతో పాటు వేరే వాళ్ళు కూడా సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు సార్. మాతో పాటు ఆర్పీలు, సీఓలు, మెట్మాకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ కూడా చాలా బాగా చేస్తున్నారు. పన్నుల వసూలను వేగవంతం చేసి లక్ష్యాలను అధిగమించాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లయ్య కార్యదర్శులకు ఆదేశించారు. ఈ మేరకు ఈరోజు సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయందు అడ్మిన్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయాల వారీగా వసూలు చేస్తున్న పనుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలను అధిగమించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో సహాయక కమిషనర్ తిరుమలరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం పెరిగేలా పనిచేయాలి. తిరుమలలో వీఐపీ సంస్కృతి ఆర్భాటం తగ్గాలన్న ఏపీ సీఎం చంద్రబాబు. పాచిపేంట మండలం విశ్వనాథపురంలో పర్యటించిన మంత్రి సంజారాణి, డయేరియా బారిన పడ్డ వారి పరిస్థితిపై ఆరా తీసిన మంత్రి. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఆన్లైన్లో కూడా ఎంప్లాయ్మెంట్ క్రమబద్ధీకరణ, వివరాలు వెల్లడించిన ఉపాధి కల్పన అధికారి అరుణ. బాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.